రాష్ట్రంలో ఉన్న విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించేందుకు రాయవరం మండలం మాచవరం వంతెన వద్ద వేసిన చిత్ర కళాఖండాన్ని అనపర్తి సిఐ ఎన్వి భాస్కర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ పోలీసు వారికి సహకరించాలని కోరారు. ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం రాయవరం ఎస్ఐ శ్రీను నాయక్ వినూత్న రీతిలో ఆలోచించి ఈ చిత్రం రూపకల్పన చేయించారని రాయవరం ఎస్ఐని ప్రత్యేకంగా అభినందించారు. ఈ చిత్రపటాన్ని వేసిన వెదురుపాక ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ గా పనిచేస్తున్న గోపి కృష్ణను సిఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐఎల్ శ్రీను నాయక్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున రాయవరం పోలీస్ వారు మాతోరం సెంటర్ లో కరోనాకు వ్యతిరేకంగా ప్రజల్ని అవేర్నెస్ చేసే ఉద్దేశంతో మంచి చిత్ర కళాఖండం ప్రజల సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ కరోనా లాక్డౌన్ సందర్భంగా సహకరిస్తున్న ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు. ఈ యొక్క చిత్రం ద్వారా మేము ఇచ్చే సందేశం ఏంటంటే ఈ కరోనా చాలా స్పీడ్గా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్కులు ధరించండి, ప్రజల ప్రభుత్వ యొక్క ఉత్తర్వులు పాటించడానికి క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు ఓన్గా సెల్ఫ్ క్రమశిక్షణ ఉంటేనే ఈ కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు. అందువల్ల ఈ లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్ లో ప్రజలందరూ పోలీస్ వారికి పూర్తిగా సహకరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గోపికృష్ణ అండి, రాయవరం మండలం ఎదురుపాటు హైస్కూల్ డ్రాయింగ్ మాస్టర్ ని. అత్తయ్య గారి ప్రోత్సాహంతో కరోనా వైరస్ గురించి చిత్రం వేయడం జరిగిందండి. మా వంతు ప్రయత్నంగా చిత్రం వేసి అత్తయ్య గారికి సహకరించడం జరిగింది.